చంద్రబాబును జైలులో ఉంచడం, కోర్టులో తక్షణ ఊరట లభించకపోవడం, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వల్ల పార్టీ కార్యకర్తల్లో నిర్లిప్తత భయం ప్రవేశించడంతో లోకేష్కు ఏం చేయాలో పాలు పోవడం లేదు. జైలుకు తరచుగా వెళ్ళి తండ్రితో ములాఖాతులు జరిపి సలహాలు తీసుకుంటున్న లోకేష్ ముఖంలో ఆదుర్త కనిపిస్తున్నది. తండ్రి కొడుకులు ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిజానికి రెచ్చగొట్టారు, పులిబోనిలో తలపెట్టారు, ఫలితం అనుభవిస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇతర నిందితులందరికీ 30 నుంచి 32 రోజుల్లోనే బెయిల్ వచ్చింది. చంద్రబాబుకు మాత్రం 44 రోజులుగా జైల్లోనే ఉన్నారు. ఇది నిజం. సమావేశంలో ఇటీవల ఆయన తెలుగుదేశం కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో మాట్లాడుతూ తన తండ్రి అరెస్టును ప్రస్తావిస్తూ కన్నీరు కూడా పెట్టుకున్నారు. గద్గద స్వరంతో మాట్లాడారు. తనను కూడా అరెస్ట్ చేయబోతున్నామని ప్రకటనలు చేశారని, చివరకు అరెస్ట్ చేసేంత విషయం ఏమీ లేదని కోర్టులో వారే చెప్పారని, నిజానికి అలా చెప్పలేదు, ఇప్పట్లో ఆయన అరెస్ట్ చేసే ఆలోచన లేదని మాత్రమే చెప్పారు. నేను సిఐడి విచారణకు వెళితే మా అమ్మ ఐటీ రిటర్న్ చూపించి అసెంబ్లీలో అనరాని మాట ఆమెపైన కేసు పెడతామని బెదిరించారు. అనరాని మాటలు అసెంబ్లీలో అన్నారు. చంద్రబాబుకు పంపే భోజనంలో ఆమె బ్రాహ్మణి కలిపి విషం పెట్టి పంపుతున్నారని ఆరోపించారు. వీళ్ళు ఎంత వెధవలో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చని ఆయన సూత్రీకరణ చేశారు. నిజానికి దీనికి మూల కారణం ఎవరో కూడా ప్రజలకు బాగా తెలుసు. అయితే జుడిషియల్ కస్టడీలో రాజమండ్రి కేంద్ర కారాగారంలో సురక్షితంగా ఉన్న వ్యక్తికి ప్రాణభయం ఉన్నదని లోకేష్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు చేసిన విమర్శలకు ప్రతిస్పందనగానే అనేక విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం చంద్రబాబును సగౌరవంగా చూసుకుంటున్నది, కోర్టు ఆదేశాలన్నింటినీ తూచా తప్పకుండా అమలు చేస్తున్నది. అయినా ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద విమర్శలు మానటం లేదు. అక్కడితో ఆగకుండా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి 25 నుంచి నిజం గెలవాలని పేరుతో రాష్ట్ర పర్యటన చేయనున్నారు. ఈ పర్యటన చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి ప్రారంభిస్తారు. చంద్రబాబు అరెస్టు విషయం తెలిసి మనోవేదనకు గురై మృతి చెందిన వారి కుటుంబాలకు ఆమె పరామర్శించున్నాను. చంద్రబాబు అరెస్టుతో నిలిచిపోయిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం 1 నవంబర్ నుంచి లోకేష్ ప్రారంభిస్తారు. చంద్రబాబు అరెస్ట్ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని 1 నవంబర్ నుంచి డిసెంబర్ 15 వరకు లోకేష్ చేపట్టనున్నారు. చంద్రబాబు బయటకు వచ్చే వరకు లోకేష్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని చెప్తున్నారు. అనంతరం అధినేత కొనసాగిస్తారు. భువనేశ్వరి చేపట్టే నిజం గెలవాలి యాత్ర సందర్భంగా అవాంఛనీయ సంఘటన జరగకుండా యాత్రతో పాటు రాత్రి బస ప్రాంతాల్లోనూ బందోబస్తు కల్పించాలని తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యులు డీజీపీకి శనివారం లేఖ రాశారు. ఈ మేరకు అన్ని పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఖచ్చితంగా ఆదేశాలు ఇస్తారు. ఆమెకు ఎటువంటి భద్రతకు ఎటువంటి ప్రమాదం లేదు. ఆమె నిశ్చింతగా ఆమె ఏం చేయాలో చేయవచ్చు, ఏం చెప్పాలో చెప్పవచ్చు. అయితే సభ్యత మరచకుండా వ్యవహరించడం బాగుంటుంది. అయితే ఈ క్రమంలో భువనేశ్వరిని ప్రజలు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. నిజం తెలిసేది కోర్టుల్లో కదమ్మా, మీరు మనం నిజం ఏం చెబుతామా? వివాదం కోర్టులోకి వెళ్ళింది, కేసు కోర్టులోకి వెళ్ళింది. చంద్రబాబు డబ్బు నొక్కేశాడా లేదా అని తేల్చాల్సింది ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు తప్ప మనం కాదు కదమ్మా అని కూడా ప్రజలు అంటున్నారు. వారు 10 ప్రశ్నలను సూటిగా సమాధానం చెప్పని 10 ప్రశ్నలు సంధిస్తున్నారు. బాబు అవినీతికి నేను అడ్డు అని నాకు వెన్నుపోటు పొడిచాడు బాబు అని మీ నాన్న ఎన్టీఆర్ అన్నారు, నిజమా కాదా? మహానాడు ఉండి డబ్బులు కాజేశాడు బాబు అని దగ్గుపాటి వెంకటేశ్వరరావు పుస్తకం రాసింది నిజమా కాదా? గొర్రెలు తినే కాంగ్రెస్ పోయి బర్రెలు తినే బాబు వచ్చాడు అని హరికృష్ణ అన్నది నిజమా కాదా? బాబు జమానా అవినీతి ఖజానా అని కమ్యూనిస్టులు పుస్తకం వేసింది నిజమా కాదా? బాబు పాలనలో అంత అవినీతి అని బీహార్ నయమని జపాన్ మాకీ సంస్థ యజమాని భూమిహికో లేఖ రాసి వెళ్ళిపోయింది నిజమా కాదా? నా ఆస్తి 100,000,000 బాబు చెప్పిన వీడియోలు ఉన్నాయి, అవి నిజమా కాదా? ఆ డబ్బును పాలు పెరుగు అమ్మి సంపాదించాడా మీ ఆయన అని కూడా ప్రశ్నిస్తున్నారు. అమరావతి కాంట్రాక్టర్ల నుంచి 600 కోట్ల సచివాలయం బిల్డింగ్లో 119 కోట్లు 20% ముడుపులు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్కు ఇచ్చానని అమరావతి కాంట్రాక్టర్ అయిన షాపూర్జీ పల్లంజి ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ చెప్పాడు, నిజమా కాదా? అవును నిజమే, ఆ డబ్బు బాబుకి ఇచ్చానని బాబు పర్సనల్ సెక్రటరీ ఒప్పుకున్నాడు అని 4 ఆగస్టున కేంద్ర సంస్థ ఇన్కమ్ ట్యాక్స్
బాబుకు నోటీసు ఇచ్చింది నిజమా కాదా? 371 కోట్ల స్కిల్ కుంభకోణంలో మాకు ఎటువంటి సంబంధం లేదని సిమెన్స్ చెప్పింది అంటే టెండర్ లేకుండా సిమెన్స్ పేరుతో 371 కోట్లు నొక్కేశాడన్న అనుమానం మాకు ఉన్నది, అది నిజమా కాదా? ఈ స్కిల్ కుంభకోణంలో కేంద్రం ఈడీ నలుగురిని అరెస్ట్ చేసింది, అది నిజమా కాదా? మరి కేంద్ర సంస్థలు కూడా తప్పు చేశాయా? బాబు పర్సనల్ సెక్రటరీ పెండియాల శ్రీనివాస్, మనోజ్ మరియు లోకేష్ పిఏ కిలార్ కిలారు రోసేష్ విదేశాలకు వెళ్ళారా, కొంతకాలము అండర్ గ్రౌండ్కి వెళ్ళారా లేదా, నిజమా కాదా? బాబు పర్సనల్ సెక్రటరీ పెండియాల శ్రీనివాస్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు జరిపినప్పుడు 2022 ఫిబ్రవరి 13 2020 2000 కోట్ల అక్రమ లావాదేవీలకు సంబంధించిన నల్లధన వివరాలు లభ్యమయ్యాయని, 15 ఫిబ్రవరి 2020 ఐటీ శాఖ కమిషనర్ సురభి అహ్లువాలియా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు, అది నిజమా కాదా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి రావచ్చు. ప్రజలు నేరుగా ప్రశ్నించకపోవచ్చు, ప్రశ్నించే అవకాశాలు మీరు ఇవ్వకపోవచ్చు, కానీ ప్రజల హృదయాల్లో ప్రజల మనసుల్లో ఈ ప్రశ్నలు తలెత్తుతూనే ఉంటాయి. చంద్రబాబు అక్రమాలకు అవినీతికి పాల్పడాలని ప్రజలకు చాలా కాలం నుంచి తెలుసు, కానీ ఆయన దొరకని దొంగగా ఇంతకాలం చలామణి అయ్యాడు. ఇప్పుడు మీరు ఆయన తరఫున ప్రజల్లోకి వెళ్ళి వారిని ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకు మానసికంగా సిద్ధంగా మానసికంగా దృఢంగా ఉండటం అవసరం. మీరు కూడా చంద్రబాబులాగా లోకేష్ బాబులాగా బహిరంగ సభల్లో కన్నీళ్లు పెట్టకుండా ఉంటే మీ నాయకత్వ లక్షణాలను ప్రజలు గౌరవిస్తారు, లేకుంటే ఇదంతా సినిమా వాళ్ళ డ్రామాలాగా భావించే ప్రమాదం ఉంది.